నైట్ కర్ఫ్యూతో హైదరాబాద్ ప్రజల్లో కొత్త భయాలు నెలకొన్నాయి. కరోనా నియంత్రణకు వస్తుందన్న నమ్మకం ఒక వంతు అయితే, రేపు జరుగుతోందన్న రేపేం జరుగుతుందోనన్న భయం రెండవంతగా కనిపిస్తోంది. రాత్రిపూట షాపులు ఉండవన్న ఆందోళన మందుబాబుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా పలువురు మద్యం ప్రియులు వైన్ షాపుల దగ్గర క్యూ కడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల పాటు నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈరోజు రాత్రి నుంచి అమల్లోకి రానుంది. నైటు 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగుతున్నటువంటి ఒక కర్ఫ్యూలో కొన్ని నిబంధనలు కూడా వర్తించనున్నాయి. ప్రస్తుతం మనం కోటిలోని ఒక ప్రముఖ వైన్ షాప్ వద్ద ఉన్నాము. నైట్ 9 తర్వాత పూర్తి స్థాయిలో కర్ఫ్యూ అందుబాటులోకి రానటువంటి నేపథ్యంలో కొన్ని అత్యవసర సేవలకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా 8 గంటల లోపే వైన్స్లతో పాటు వివిధ షాపింగ్ మాల్స్, కాంప్లెక్స్, హోటల్స్, రెస్టారెంట్స్, మాల్స్ అన్నింటిలో కూడా క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 8 తర్వాత పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమల్లోకి వస్తుంది కాబట్టి వైన్ షాపుల వద్ద జనాలంతా కూడా బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాంతోపాటుగా యాజ్ యూజువల్గా ఆర్టీసీ బస్సులకు సంబంధించినటువంటి నిబంధనలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు బస్సులు వెళ్లే విధంగా కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అదేవిధంగా హైదరాబాద్ లోకల్లో కూడా బస్సులు తిరిగేందుకు కూడా వెసులుబాటు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతోపాటుగా అత్యవసర చికిత్స విభాగానికి సంబంధించి మెడికల్ షాపులు, ఎమర్జెన్సీ హెల్త్ సర్వీసెస్, హాస్పిటల్స్, అదేవిధంగా ఇతరత్ర వాటికి సంబంధించినటువంటి అన్నింటి కూడా ప్రభుత్వము తాత్కాలికంగా వాటికి మినహాయింపునిచ్చింది. అయితే షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్లు, హోటల్స్లు, మిగిలిన ఇతరకు సంబంధించినటువంటి వాటి పట్ల కూడా ప్రభుత్వం కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. ఇక సినిమా హాల్స్తో పాటు పబ్లు, అదేవిధంగా క్లబ్లపై కూడా కొన్ని ఆంక్షలు కూడా కొనసాగనున్నాయి. ఎందుకంటే వారం రోజుల పాటు, అంటే ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఒక లాక్డౌన్ నిబంధనలు ఈ నెల 30 తారీఖు వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. 30 తర్వాత కూడా కరోనా కేసుల ఉధృతి తగ్గకపోతే కనుక మిగిలిన రోజుల్లో యొక్క లాక్డౌన్ పెంచాలా లేదా అక్కడితోనే ఆపేయాలనేటువంటి దానిపై ప్రభుత్వం మరోమారు నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క నైట్ కర్ఫ్యూ అనేటువంటిది ఈరోజు రాత్రి 9 గంటల నుంచే అందుబాటులోకి రానుంది. సాయంత్రం 8 గంటలలోపు అన్ని షాపింగ్ మాల్స్, అదేవిధంగా మాల్స్, రెస్టారెంట్స్లు, హోటల్స్, బార్లు, క్లబ్లు అన్నీ కూడా మూసివేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అత్యవసర సేవలకు సంబంధించినటువంటి విభాగాలు మాత్రము యథావిధిగా కొనసాగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నైట్ కర్ఫ్యూ అమలు కాబోతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లందరికీ కూడా తెలంగాణ సిఎస్ ఆదేశాలు కూడా జారీ చేశారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల కూడా కర్ఫ్యూ నిబంధనలు పాటించిన వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొత్తం మీద ఈరోజు అమలవుతున్నటువంటి నైట్ కర్ఫ్యూతో, ఈరోజు నుంచి అమలవుతున్నటువంటి నైట్ కర్ఫ్యూతో వారం రోజుల పాటు, అంటే నెల 30 వరకు పూర్తి స్థాయిలో రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు కూడా కరోనా నిబంధనలతో కూడినటువంటి కర్ఫ్యూ వాతావరణం కొనసాగనుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కర్ఫ్యూ నిబంధనలు పాటించాలి, లేకపోతే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క కరోనా నైట్ కర్ఫ్యూ అనేటువంటిది ఈరోజు రాత్రి నుంచి అమల్లోకి రానుంది. ఉదయం 5 గంటల వరకు కూడా కొనసాగుతుంది. యథావిధిగా ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు, అంటే మున్సిపల్ కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో డే టైంలో యథావిధిగా ప్రచారం నిర్వహించుకోవచ్చు. నైట్ టైంలో కర్ఫ్యూ మాత్రం యథావిధిగా కొనసాగుతున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం మీద వారం రోజుల పాటు ప్రభుత్వం తీసుకున్నటువంటి నైట్ కర్ఫ్యూ కారణంగా కరోనా కేసులు తగ్గుతాయా, జనాలు సహకరిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో రాజేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.